వెల్కమ్ టు ఏవన్ టీవీ. వారంగల్ మెఫ్మా సిబ్బంది పోలింగ్ శాతం పెంచడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 15 వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధి 106 వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి స్వీప్ 2024 అవగాహన కార్యక్రమంలో భాగంగా కాకతీయ మెడికల్ కళాశాల సెమినార్ హాల్లో ఆర్పీలకు అవగాహన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బల్దియా అదనపు కమిషనర్ అనిసూర్ రషీద్తో కలిసి పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు సెమినార్ హాల్ నుండి మెడికల్ కళాశాల ప్రధాన ద్వారా కాకతీయ కళాతోరణం వరకు ఎన్నికల అవగాహన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో పీడబ్ల్యూడీ జిల్లా నోడల్ అధికారి సత్యవాణి, మెహ్మా పీడీ భద్రునాయక్, వరంగల్ నియోజకవర్గ స్వీప్ నోడల్ అధికారి కోల రాజేష్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవీందర్, తహసీల్దారులు ఇక్బాల్, నాగేశ్వరరావు, టీఎంసీ రమేష్, మెహ్మా సీఈఓలు తదితరులు పాల్గొన్నారు. పీడబ్ల్యూడీ డ్యూటీస్ వేస్తున్నారు, పోలింగ్ స్టేషన్లలో వేస్తున్నారు. కొన్ని పార్టీల వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అంటున్నారు కాబట్టి మీరు ఇంత ఎండాకాలం అయినా కూడా మేము మా బాధ్యత నిర్వర్తిస్తాం. నేనైనా మీకు మీ వ్యవస్థను కాపాడేందుకు అన్ని తెలిసిన వ్యక్తులు మీ దగ్గరికి ఇచ్చేస్తున్నాం. అంటే మీకేమన్నా అయితే ఎవరిచ్చినాయి? అయినప్పటికీ కూడా చిన్న జీతగాళ్ళు వీళ్ళని కాపాడే బాధ్యత మా మీద ఉన్నదనే ఉద్దేశంతోనే ఇవాళ మేము కూడా చర్యలు తీసుకోలే. కాకపోతే మన మూడో కన్ననే వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు కెమెరాలలో బంధించి పేపర్లు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, సిద్దిపేట అనే జిల్లాలో చాలా సమావేశాలలో చెప్పినాం, ఒక వ్యక్తి, ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఒక ఎంపీగా నిలబడ్డ వ్యక్తి ఒక మీటింగ్ పెట్టింది. పోయినాక అక్కడ ఏమైందంటే పోయిన్లో ఆ సమయ 106 మందిని సస్పెన్షన్ వేటు వేసింది. కాబట్టి అందరం జాగ్రత్తగా ఉండాలి. మీ కూడా సిద్ధాంతాలు ఉంటాయి, మేము కూడా అది ఆ హక్కును బయటికి వ్యక్తీకరించాం. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతూ, మరి ఇప్పటికే కాలాతీతమైంది, మళ్ళీ కలెక్టర్ గారు ఒక మీటింగ్ పెట్టిండ్రు, మరి మీకు ఈ కొన్ని విషయాలు మీతో వ్యక్తీకరించి మీరు కూడా మీకు ఇచ్చిన బాధ్యతలను బాధ్యతగా నిర్వర్తించాలని కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కల్పించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మిగతా వాళ్ళందరూ ఓటు వేస్తారు పోలింగ్ బూత్ వరకు వచ్చి, వీళ్ళను మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మనము 100% అనేది ఓటింగ్ నమోదుకు మన వంతు ప్రయత్నం చేయాలి అని చెప్పేసి అందరూ కూడా గవర్నమెంట్ తరఫున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎండాకాలంలోనే వస్తాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎండాకాలంలో వచ్చినప్పుడు మనం ఎండను కూడా లెక్క చేయకుండా ఓటు వేసే విధానాన్ని మనం అందరం కూడా అలవర్చుకోవాలి. సా చెప్పినట్టు మన జీవితకాలంలో 10 లేదా 11 టైమ్స్ మనకు ఓటింగ్ వేసే అవకాశం వస్తుంది. ఓటు వేసిన తర్వాత మనకు కలిగే ఆనందము, మనకు ఎప్పుడైతే ఓటు విలువ తెలిసినప్పుడో ఆ ఆనందాన్ని మనం అనుభూతి చెందగలుగుతాము. ఎందుకంటే ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు ఒక ఓటుతోని కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది, ఒక ఓటుతోని కూడా గెలిచే అవకాశం ఉంటుంది. ఒక కాన్సెప్ట్ అట్లా ఉంచినట్లయితే మనం ఓటింగ్ శాతాన్ని చూసినట్లయితే 62.7% అన్నాం. అంటే దాదాపుగా 37% మంది మనకు ప్రజలు ఓటింగ్ శాతంలో పార్టిసిపేట్ చేయలేదు. దీనివల్ల ఏమవుతుందంటే మన ప్రజాస్వామ్యానికి మంచి నాయకుడిని ఎన్నుకునే సందర్భంలో మనకు మంచి చేసే సంక్షేమ ఆలోచించే కాకుండా వేరే నాయకుడు ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కనుక మన భారతదేశం అనేది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని మనము కాదు పక్క దేశాలు కూడా చెప్పుకుంటాయి. అలాంటప్పుడు మన ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా చెప్పగలుగుతాము? మనం ఓటు అనేది ప్రజలందరూ వేస్తారు కాబట్టే దీన్ని ప్రజాస్వామ్యం అంటారు. అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా కుల, మత, లింగ భేద వివక్షత లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మన భారత రాజ్యాంగం అనేది ఓటు హక్కును కల్పించడం జరిగింది. ఓటుకున్న విలువ ఏంటంటే మన భారతీయ పౌరులము పౌరురాలు చెప్పడానికి ఒకే ఒక ఆయుధము ఓటర్ ఐడి కార్డు, ఎపిక్ కార్డు అంటారు. ఎపిక్ కార్డు అంటే ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు. అది మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ తన హక్కులు కావాలి. గవర్నమెంట్ ఈ వసతులు కల్పించాలి, ఈ వసతులు కల్పించాలి. ఏం చేస్తుంది, ఏం పని చేస్తుంది? మాకు ఇవన్నీ ఇవన్నీ ఫెసిలిటీస్ దొరుకుతలేవు అంటారు, కానీ వాళ్ళే పోయి ఓట్లు వేయరు. ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగం నాకు కల్పించిన బాధ్యత, నేను రాజ్యాంగ నిర్మాణానికి, భారతదేశ అభివృద్ధికి నేను ఒక బాధ్యతగా వహిస్తానని ఓటు వేస్తే ఇవాళ ఈ అవగాహన సదస్సు అవసరం లేదు. మనం ఇంతమంది ఆడవాళ్ళను కనీసం మీరందరూ పోయి ఆడపిల్లలు పోయి ఇండలే చెప్తా ఉంటే మగవాళ్ళకు కనీసం ఇంత కూడా బాధ్యత వస్తలేదు. అది పాపం పిల్లలు ఎండలో తిరిగి మా ఇంటింటికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోమని బాధ్యత చెప్తుంటారు. నేను ఆ రోజు అన్ని పనులు ఇచ్చిపెట్టి నా బాధ్యతగా నేను పోయి కిలో నిలబడి ఓటేస్తాను అని ఎవరు కూడా ఆలోచించడం లేదు. ఆ ఆలోచన ఏ రోజైతే వస్తుందో, 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి దాటిన తర్వాత కూడా మనము
ఈ ఓటు వేయి బాపు అని బతిమిలాడే పరిస్థితిలో ఉన్నాం. అంటే పౌరులు తమ యొక్క బాధ్యతను అర్థం చేసుకుంటే ఏ అవగాహన అవసరం లేదు. ఎలా అయితే తన హక్కుల కొరకు అడుగుతున్నారో తన బాధ్యత కూడా అలానే నిర్వర్తించాలి.